గమ్య గోచరంగా ఉంది అధ్యక్ష. ముసలవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు మాత్రమే ఆ తీర ప్రాంతంలో ఉంటారు అధ్యక్ష. వలసలు పెట్టింది పేరు. అక్కడ ఎవ్వరూ ఉండరు, ఇళ్ళు సరిగ్గా ఉండవు, రోడ్లు ఉండవు, కాలువలు ఉండవు, తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితిలో అక్కడ మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. గుజరాత్, కర్ణాటక వెళ్ళిపోతారు, వైజాగ్లో చాలామంది ఉంటున్నారు. ఈ ప్రశ్నలో కూడా మన గౌరవ మంత్రివర్యుల సమాధానంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధికి ఎక్కడా కూడా లేవు అధ్యక్ష. కాబట్టి ప్రత్యేకమైన క్వశ్చన్లు నెల్లిమర్ల నియోజకవర్గానికి అడగడానికి మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నాను అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, వీళ్ళు వలసలు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీస్ ఎంత తల్లడిల్లిపోతున్నాయో ఒకసారి చూడాలి అధ్యక్ష. కడలి కష్టాల్లో గంగపుత్రులు అని చెప్పి టైటిల్స్ మాటగా మిగులుతున్నాయి అధ్యక్ష. టీవీ ప్రోగ్రాంలు వస్తాయి, పేపర్లో న్యూస్ వస్తుంది తప్పించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అధ్యక్ష. ఇంటర్నేషనల్ బోర్డర్స్లో వీళ్ళు పట్టుబడినప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలు, అప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కూడా వచ్చారు అధ్యక్ష అక్కడికి, శ్రీకాకుళం జిల్లాకి మాకు వచ్చి చూశారు. వాళ్ళు నిజంగా అసలు వర్ణనాతీతం అధ్యక్ష. వాళ్ళు వలలు కాలిపోతాయి, బోట్లు మునిగిపోతాయి, బోట్లు కాలిపోతాయి, ఇళ్ళు కాలిపోతూ ఉంటాయి, రోజు ఏదో ఒకటి, లేకపోతే ఎవరో ప్రాణం పోతుంది, అలాగే శవం దొరకదు, ఎక్కడో మునిగిపోతారు. ఇవి ఇంకా ఈ కష్టాలు నాకు ఏ ఫోన్ కాల్ వచ్చిందంటే తీర ప్రాంతం నుంచి భయం అధ్యక్ష. ఏమవుతున్నదో అర్థం కాదు అధ్యక్ష. అసలు అంత దరిద్రమైన పరిస్థితుల్లో ఈ మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష. దీని మీద మన కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మత్స్యకారులు ఏమంటున్నారంటే, మమ్మల్ని ఎలక్షన్ల ముందర రకరకాలుగా చెప్తారు, మాకు అన్ని చేస్తానని చెప్పి మమ్మల్ని ఒక ఓట్ బ్యాంకులా చూస్తున్నారు తప్పించి మాకు మా కష్టాలు అసలు ఎవరూ తీర్చట్లేదని ఈరోజు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఎన్డీఏ కూటమి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్ స్పీచ్లో ఒకటి వాడారు, ఫిషరీస్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రోత్ ఇంజిన్స్ ఇన్ స్వర్ణాంధ్ర 2047. అలాగే ఇంకో సెంటెన్స్ కూడా వాడారు, స్టేట్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ టోటల్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ విత్ 29.1% షేర్. ఈ రెండు మాటలు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి అధ్యక్ష. ఇప్పుడు మీరు ఏషియన్ క్వశ్చన్ పెట్టి మంత్రి గారు శ్రమ అని చెప్తారు, స్పెసిఫిక్ గా క్వశ్చన్ ఉండాలి. మీరు అడిగిన క్వశ్చన్ అందుకే నేను అడిగాను అధ్యక్ష. నేను రెండు పార్ట్ల కింద క్వశ్చన్ ఇచ్చాను, వారు కూడా సమాధానం చెప్పాలి కదా. అలా కొంచెం నెక్స్ట్ టైం ఒక 5 పాయింట్లు అధ్యక్ష ముగిస్తాను. కాబట్టి ఈ మత్స్యకారుల కష్టాలు కొంచెం తీర్చే దిశగా మనం ఆలోచించాలని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకొక చిన్న ముఖ్య విషయం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే 2019-24లో ప్రభుత్వం ఖచ్చితంగా మత్స్యకారుల గురించి అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. సబ్సిడీ అన్న మాట ఎక్కడా వినిపించలేదు అధ్యక్ష. వైజాగ్ తీర ప్రాంతంలో 30 బోట్లు కాలిపోతే ఆ బోట్లు ఆ కన్నీళ్లు తొడవడానికి మా అన్న రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి అని చెప్పి ఆ మత్స్యకారులు ఆవేదన చెందారు అధ్యక్ష. ఒక మత్స్యకారుడికి మంత్రి పదవి ఇచ్చిన ఆ ప్రభుత్వం ఆ మంత్రి రావడానికి ఒక రోజు పట్టింది అధ్యక్ష. అక్కడికి విశాఖపట్నం వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి తన సొంత నిధి నుంచి 30 లక్షలు ప్రకటించిన తర్వాతే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుని కంటి తుడుపుగా 7 కోట్లు అక్కడ మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైన విషయం అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని అడుగుతున్న ఇంకొన్ని క్వశ్చన్లు అడుగుతాను అధ్యక్ష. దానికి కొంచెం సమాధానం చెప్పవలసిందిగా, రాతపూర్వకంగానైనా సమాధానం చెప్పవలసిందిగా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే 19 ఎలక్షన్లు అప్పుడు జట్టి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులను ఊదరగొట్టాడు అధ్యక్ష. మా నియోజకవర్గంలో కనీసం ఇవ్వలేదు, దాన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ చేశారు, తర్వాత టెండర్లు రాలేదన్నారు, దాన్ని పక్కన పెట్టేశారు అధ్యక్ష. కాబట్టి మా తీర ప్రాంతానికి 28 కిలోమీటర్లకి ఎయిర్పోర్ట్ కూడా వస్తున్నది, ఎక్స్పోర్ట్ క్వాలిటీలో మేము ప్రొడక్షన్ చేయగలము. కాబట్టి దాన్ని ప్రత్యేక దృష్టితో చూడాలని నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే హౌసింగ్ అధ్యక్ష, హౌసింగ్ విషయంలో మత్స్యకారులను చాలా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ఈ రోజు కూడా వాళ్ళు కట్టుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఏపీ కిట్కో మాదిరిగా స్మార్ట్ సిటీస్ ఫర్ ఫిషర్మెన్ విత్ కామర్స్ ఏమైనా ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని ప్రత్యేక దృష్టితో అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ముఖ్యంగా సబ్సిడీ, పిఎంఎంఎస్వైలో
నీలి విప్లవం కింద 40% సబ్సిడీ ఇస్తున్నారు అధ్యక్ష, కానీ అది మత్స్యకారులకు సరిపోవట్లేదు అధ్యక్ష. 60% వాళ్ళు పెట్టుకునే దిశగా లేరు అధ్యక్ష. కాబట్టి మన ప్రభుత్వం దాని మీద ఇంతకు ముందులాగా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఆదుకోవాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఆఖరి అధ్యక్ష, ఐస్ బాక్సెస్ అధ్యక్ష, ఐస్ బాక్సెస్ కి 20 ఏళ్ల నుంచి 2000 సబ్సిడీ ఇస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికి 5000 అయిపోయింది ఐస్ బాక్స్ కాస్ట్, కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు అధ్యక్ష. దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సబ్సిడీని పెంచవలసిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకొక లాస్ట్ విషయం అధ్యక్ష, వాపేస్తున్నాను అధ్యక్ష. దానికి ఏంటంటే ఎలక్ట్రిక్ పోల్స్ అధ్యక్ష, మా బీచ్ లో 28 కిలోమీటర్లు ఎక్కడా లేవు, లైటింగ్ లేదు. తెల్లారగట్టు వెళ్ళిపోతారు అధ్యక్ష మత్స్యకారులు, రాత్రి ఎప్పుడో వస్తారు. అలాగే దగ్గరలో ఐస్ ప్లాంట్స్ పెట్టాలన్నా, ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టాలన్నా మాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ లేవు. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కృష్ణ గారు, ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి కొన్ని విషయాలు మత్స్యకార సమస్యల గురించి తెలియజేయాలనుకున్నాను అధ్యక్ష. మత్స్యకారుల యొక్క జీవన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది అధ్యక్ష. వేటకెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు టెన్షన్గానే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా